చాలా సంతోషంగా ఉంది. అంటే సినిమాలో ఉన్నది ఒకే ఒక పాట, అది కూడా డే ఇన్ డే అవుట్ రాసేటువంటి ఇతివృత్తం కాదు. ఒక జేమ్స్ బాండ్ తరహా ఒక మిస్టిక్గా ఉండాలి, లిరిక్ అబ్స్ట్రాక్ట్గా ఉండాలి, ఒక పోయిట్రీ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ వెన్నెల కిషోర్ గారు హీరోగా చేసిన సినిమా, ఒక చిన్న కామెడీ తాలూకు జానరు, చిన్న జేమ్స్ బాండ్ తరహా జానరు, ఇవన్నీ నేపథ్యాలు మనసులో తిరుగుతూ ఉంటాయి. వచ్చిన అతనేమో జస్ట్ వన్ ఫిల్మ్ ఓన్ డైరెక్టర్, చాలా కొండంత నమ్మకంతో కోటి ఆశలతోటి తన ఇండస్ట్రీకి వచ్చారు. మన ఊరు మనిషి కాదు, నమ్మకంగా వచ్చారు. అండ్ సైమన్ కింగ్ చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, తనతో ఇంతకుముందు పనిచేస్తున్నాను. సో ఎలా రాయాలి ఎలా రాయాలి అని చెప్పేసి ఒక 3 నెలల పాటు పాపం వాళ్ళు నాకు టైం ఇచ్చారు, ఓపికగా నాతో ట్రావెల్ చేశారు. రాయలేకపోయాను అని కాదు, కానీ ఏదో కరెక్ట్ అయిన విషయం తగలట్లేదు, పలకట్లేదు అన్న దృష్టితోటి యాక్చువల్గా చాలా కాలయాపం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ మంచిగా వచ్చిందన్న సంతృప్తి నాకు వచ్చాకే నేను పాటను ఇచ్చాను. రెడీగా ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు దాంట్లో ఎంచుకుని రికార్డ్ చేసుకున్నారు. అంతా బాగానే జరిగింది. పాట రికార్డ్ అయిన తర్వాత వచ్చింది టు మై సాటిస్ఫాక్షన్. రిలీజ్కి ముందే నేను తెప్పించుకున్నాను, కారులో ఎప్పుడు ప్రయాణం చేసిన పాట రిపీటెడ్గా వింటూ వచ్చాను. బట్ ఇవాళ రోజున ఇలాంటి ఒక చిన్న సినిమాకి సినిమాలో ఉన్న ఒకే ఒక పాట నేను రాయటం, ఆ పాట ప్రమోషన్లో సింహభాగంగా చాలా గొప్పగా ప్రమోషన్ ఉపయోగపడటానికి అంటే ఉపయోగపడుతుంది. అలాగే సినిమా యొక్క థీమ్ని మన కళ్ళ ముందు ఉంచేదానికి ఆ పాట చాలా ఏమంటాం ప్రయోజనకరంగా వచ్చింది అన్నది ఇంతకు మించిన మంచి సంతోషం ఏముంటుంది రచయితకైనా కానీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక మంచి పాట ప్రమోషన్ ఉపయోగపడే పాట, ఒక చిన్న సినిమా యొక్క ప్రమోషన్ పబ్లిసిటీ ఉపయోగపడే పాట రాయగలిగానన్న ఓ సంతోషం. ఇంకా 2 రోజులు ఉంది సినిమా. సైమన్ కింగ్ గురించి ముఖ్యంగా చెప్పాలి, చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్. తను మన ఇంతకుముందు తెలుగులో 2 సినిమాలు చేసినప్పటికీ తనకి సరైన బ్రేక్ ఇంతవరకు రాలేదు, ఈ సినిమాతో ఆ బ్రేక్ వస్తుంది. ఇవాళ అందరూ కూడా యాక్చువల్గా ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గాను ఇంటెలిజెంట్గా తయారయ్యారు. వాళ్ళ యొక్క టేస్ట్ ఏమంటాం పెరుగుతూ వస్తుంది. వాళ్ళు ఏ చిన్న ఏమంటాం ఎక్కడ ఏ చిన్న గొప్పతనం ఉన్నానని గొప్పగా దాన్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించి ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట, బట్ రీ రికార్డింగ్లో కూడా తన యొక్క బెస్ట్ ఇచ్చి ఉంటాడని భావిస్తాను. ఆ రకంగా కూడా తనకి మంచి పేరు రావాలని, తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ రావాలని, మంచి పెద్ద ప్రాజెక్ట్. అసలు వెన్నెల కిషోర్ గారి సినిమా అయినా కానీ ఒక పెద్ద హీరో సినిమా లాంటి ఒక మ్యూజిక్ ఇచ్చాడు సైమన్ కింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల తనకి మచ్ నీడెడ్ బ్రేక్ రావాలని ఆశిస్తాను. అలాగే కీర్తి కుమార్ గారు అదర్వైజ్ ఒక ప్రొఫెషన్లో ఉంటూ బెంగళూరులో సైలెంట్గా చాప కిందేలా వర్క్ చేసుకుంటూ తన అయినటువంటి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ, తను ఇక్కడ ఎందుకంటే మనం చాలా వెల్కమింగ్గా ఉంటాం మన తెలుగు ప్రేక్షకులు 2 స్టేట్స్, ఇది సరైన వేదికని భావించి తెలుగులో ఒక సినిమా చేశారు. ఇది 2వ సినిమాగా చేసినటువంటి ఈ ప్రయత్నం డిఫరెంట్ జానర్, పైగా మనకి చాలా ట్రాక్ రికార్డు ఉంది. ఇలాంటి ఒక తరహాలో వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా మన ఏమంటే నిరుత్సాహపరచలేదు, అన్నీ కూడా గొప్ప విజయాలు సాధించినటువంటి ఒక జానర్ ఇది. అలాంటి జానర్లో తను ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే వెన్నెల కిషోర్ గారిని హీరోగా పెట్టుకుని చేయాలనుకోవటమే పెద్ద ఒక గొప్పదైనటువంటి ఆలోచన, మంచి ఆలోచన. సో హీరోల కోసం వెయిట్ చేయడం, లేడీ ఓరియంటెడ్ సినిమాలు రాక అసలు అలా కాకుండా ఒక వెన్నెల కిషోర్ గారిని హీరోగా పెట్టుకుని మంచి మెటీరియల్, మంచి కామెడీ టైమింగ్ అనేటువంటి గొప్ప నటుడు ఆయన. సో అన్ని రకాలుగాను, అలాగే సంయుక్త గారికి కూడా ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. సో అన్ని రకాలుగాను మంచి ప్యాడింగ్ మురళీ శర్మ గారు, వీళ్ళందరూ కుదిరినటువంటి బ్రహ్మాజీ గారు కుదిరినటువంటి మంచి సినిమా, మంచి ప్రోడక్ట్ చూసాము. ట్రైలర్ కట్ చాలా బాగుంది, ఆ చిన్న చిన్న ప్రమోషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి. సో అన్ని రకాలుగా చాలా 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 పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా 2 రోజులు ఉంది, శుక్రవారం పూట మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా చూడటానికి ఇష్టపడతాను. అలాగే అదే రోజు రిలీజ్ అవుతున్నటువంటి ఇంకొక సినిమా ఆపరేషన్ వ్యాలెంటైన్, దానికి సింగిల్ కార్డ్ రాశాను. ఇందులో ఒక పాట సింగిల్ సాంగ్ సింగిల్ కార్డ్ అని అనుకుంటాను. సో నేను రాసినటువంటి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. 2 సినిమాలకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పుకుంటూ విరమిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే ఈ 4001 సినిమా నాకు చాలా చాలా స్పెషల్ ఫర్ 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ కీర్తి, నేను కాలేజ్ ఫ్రెండ్స్, కలిసి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం. కానీ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా మేమిద్దరం ఏమీ పెద్దగా చేయలేదు. బట్ ఈ సినిమా కోసం మేమిద్దరం కలిసినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే దిస్ వండర్ఫుల్ టీమ్. ఐ హ్యాడ్ సచ్ అ లవ్లీ టైమ్. మోర్ దెన్ టీమ్ ఐ షుడ్ సే దిస్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ప్రాజెక్ట్. సో
ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్. అండ్ ద థర్డ్ రీజన్ ముఖ్యమైనది ఎవరంటే మన వెనల్ల కిషోర్ గారు. ఆయన కామెడీ అండ్ యాక్టింగ్ గురించి అయితే చెప్పగలరు. వీ ఆల్ నో వాట్ అ ఫినామినల్ యాక్టర్ హీ ఈస్. సో ఇట్ వాస్ అన్ ఆనర్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఈ సినిమాకి హీరోయిన్ సంయుక్త, షీఈస్ ఆల్రెడీ వైరల్ ఫర్ అ డాన్స్ మూవ్స్, బట్ డెఫినెట్గా ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ చారి 111 షీఈస్ గోన్ బి వైరల్ ఫర్ యాక్టింగ్ అండ్ ఎస్పెషలీ హర్ స్టన్స్. ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంది, వాట్ యు జస్ట్ సా ద టైటిల్ ట్రాక్. సాంగ్ రచించిందేమో మన రామజోగే శాస్త్రి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్ అండ్ ఫర్ కమింగ్ టుడే అండ్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెసెన్స్. సో థ్యాంక్స్ అండి. అండ్ పాడింది సంజీత భట్టాచార్య, ద యాక్ట్రెస్ కమ్ సింగర్. అండ్ మై థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ టీమ్. ఈ సినిమా చారి 111 మార్చ్ ఫస్ట్ నా మీ ముందుకు రాబోతుంది. అందరం ఫ్యామిలీతో థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ముఖ్యంగా మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను నా ఫస్ట్ సినిమా నుండి చాలా పెద్ద సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ టైమ్. థ్యాంక్ యూ సంయుక్త గారు. మీ స్టన్స్ ఎక్స్పీరియన్స్ గురించి కంపల్సరీ చెప్పాలి ఇప్పుడు మాకు. అందరికీ నమస్కారం. ఐఎమ్ సంయుక్త విశ్వనాథన్ అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు బీ హియర్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్ హూ హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు డెబ్యూ ఇన్ అ రియలీ కూల్ తెలుగు ఫిల్మ్. I've gotten to work with some legends. Venela Kishore garu, everybody knows he is a brilliant actor and comedian. Muli Sharma garu, who is also, they've been very kind to me. And Thagapothru Ramesh garu, Satya garu, Rahul garu and Brahmaji garu, it's just been such a good experience to act with them and Pavani. So I want to thank Simon King and Ram Jogesh Shastri garu because and Sanjita. It's an iconic song. It's one song, but it's a very impactful song, and I'm so glad to be even in the lyrical video to see my stunts in it. About the stunts, I have to thank Karnakaran garu, who has been and the trainer Ramu, who's been so great in helping me train with the stunts very patiently. And all of the fighters, I'm very, very grateful to all of them because they made my experience so easy and comfortable. Now for the actual stars of the show, the director and producer Kirti garu and Arti garu, who have also become like friends, and they are a very, very good, it's such a good production to work with. I'm very, very happy to be here in this production and to have my debut with Kirti garu directing me. It's a wonderful team of ADs, the EP, the stylist, everybody has been so great, and it's been such a great experience for me. I hope I'm not missing out on anybody. I have to also thank my parents, my family, my little brother and my grandmother for being huge supports, and above all God, who's been so kind and gracious and given me these opportunities. Now the movie is in your hands, the audience's hands. I really hope I can be accepted and welcomed into the Telugu audience. Meeru andaru ee movie chusi enjoy chestarani and korukuntunnanu. I think I got that right. I promise to learn Telugu and speak it fluently by the time I come for my next press meet. Thank you everyone. Thank you all for joining us here. Andariki namaskaram. We have tried something, and this is my first project as a producer. Thank you Samyukta for all the kind words, but all I can say is that with the kind of fantastic team that I'm having in here, trust me, not just me, any other producer could have just delivered something as magical as Chari 111 andi. So firstly, thank you so much Ram Jogya Shastri garu today for gracing the event and agreeing to pen down some really beautiful lyrics. Then I've got some really fantastic team of creative brains. So I would like to thank Simon. Simon, then my editor Kevin, my art director Akshita, my stylist Mona, definitely my director Kirti, with having a crystal clear clarity. Apart from that, I would really like to thank my production team, without whom I don't think so all of this would have been possible.
సో మై ఈపి బాలు, దెన్ శ్రీధర్ సార్, చౌదరి సార్, డెఫినెట్లీ పులగం గారు, ద వే హీస్ బీన్ సపోర్టింగ్ ఆల్ దిస్ వైల్, ఐ థింక్ ఐ జస్ట్ గట్ లక్కీ, ఐ గాట్ ద బెస్ట్ బంచ్ బై మై సైడ్ టు బీ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. ఐమ్ సారీ ఫర్ మిస్సింగ్ అపాన్ సర్టన్ నేమ్స్. సో విత్ దిస్ ప్రామిసింగ్ టీమ్ వీ హ్యావ్ అటెంప్టెడ్ సంథింగ్. ఐ రియలీ హోప్ యూ గైస్ విల్ జస్ట్ గివ్ మీ ఆల్ ద లవ్ యూ బీన్ గివింగ్ మీ సిన్స్ ద డే ద పోస్టర్ గాట్ రిలీజ్డ్. సో హోపింగ్ ఫర్ ఇట్, ప్లీజ్ గో టు సినిమాస్ March 1st, ఇట్ ఈస్, హ్యావ్ ఫన్, అండ్ ఐ ప్రామిస్ యూ అగైన్ నెక్స్ట్ సక్సెస్ మీట్ ఐల్ కమ్ విత్ అ బెటర్ తెలుగు స్పీచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు బెంగళూరులో యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేస్తున్నానండి. నేను తెలుగు వాడిని. సో ఫస్ట్ అండి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్జోగియా గారు ఫర్ అక్సెప్టింగ్ ద మూవీ. ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను చెప్పాను, సార్ మీకు పెద్ద ఫ్యాన్, ఆయన లిరిక్స్కి ఎంత ఫ్యాన్ అంటే నా పోయిన తెలుగు సినిమాలో కూడా కావాలని అనుకున్నాను, సరే రాస్తే బాగుంటుందని, బట్ ఇట్ డింట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో సార్ని మీట్ చేయగానే, కలవగానే కొన్ని సూపర్ ఐడియాస్ ఇచ్చారు సార్, కొన్ని వర్డ్స్ అండ్ ఆయన తీసుకున్న టైం, స్క్రిప్ట్ నరేషన్ విని ఆయన టైం తీసుకొని సూపర్ లిరిక్స్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్. అండ్ అనిక చీఫ్ టెక్నీషియన్స్ అండి, ఈ సినిమా ట్రైలర్ చూసి చాలామంది ఇది థియేట్రికల్ ఫిల్మ్ లాగా ఉంది, ఒక చిన్న సినిమా లాగా లేదు, యాక్చువల్లీ ఇది చిన్న సినిమా కాదండి, ఎందుకంటే ద క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ అదితి సోని గారు. సో అదితి సోని గారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అండి బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. తను ఒక విషన్ ఉండే ప్రొడ్యూసర్. ఎందుకు విషన్ ఉండే ప్రొడ్యూసర్ అని చెప్తున్నానంటే, కేవలం హీరో మీద, హీరో మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసే ఒక ప్రొడ్యూసర్, తెలుగు ప్రేక్షకులకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకునే ఒక ప్రొడ్యూసర్ అండి. సో మీకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది విజువల్స్ ఎలా ఉన్నాయని. సో ద క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్ ఫర్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ ట్రస్టింగ్ ద టీమ్. సో నే యాక్టర్స్ ఎవరిని కోరుకున్నాను ఆ యాక్టర్స్ ఇచ్చారు, అండ్ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ. సో ఆల్వేస్ ఒక ఫిల్మ్ అవుట్పుట్ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా ఇంత ఇలాంటి అవుట్పుట్ రాదండి. సో థ్యాంక్ యూ అదితి. అండ్ మై టెక్నికల్ టీమ్, ఫస్ట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సైమన్, మేమిద్దరు కాలేజ్ డేస్ నుంచే ఫ్రెండ్స్ అండి. సో తను చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ తప్ప మిగతా అన్నీ చేశాము. సో కాలేజ్ కల్చరల్స్ అప్పుడు మేమిద్దరు కలిసి కల్చరల్స్కి వెళ్ళేవాళ్ళం. సో సైమన్కి హీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ నాలెడ్జ్ అండి. సో మీరు నెక్స్ట్ రాబోయే సినిమాలు, తను ఆల్రెడీ ఒక 2 తెలుగు ఫిలిమ్స్ సైన్ చేశాడు. సో నెక్స్ట్ రాబోయే సినిమాల్లో తను వర్క్ మీరు చూడబోతున్నారు సైమన్. నెక్స్ట్ ఎడిటర్ కెవిన్, దెన్ సినిమాటోగ్రాఫర్ డిఓపి కాశేష్ గురోవర్, అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అక్షత. సో వీళ్ళందరూ దే డిడ్ దేర్ జాబ్స్ పర్ఫెక్ట్లీ అండి, అందువల్లనే అవుట్పుట్ అలా వచ్చింది. సో వీళ్ళందరూ వాళ్ళ వర్క్ ప్రాపర్గా చేసిన వల్ల నాకు బర్డెన్ తగ్గిందండి. దెన్ లీడ్ యాక్టర్స్, లీడ్ యాక్టర్స్ వస్తే వెండ్ల కిషోర్ గారు, మురళీ శర్మ గారు అండ్ సంయుక్త, లవ్లీ యాక్టర్స్ అండి. అండ్ వెండ్ల కిషోర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ఇంకోటి అంటే, యాక్చువల్లీ మేము రిలీజ్ 1st May అనుకున్నాము, దెన్ సడన్గా 4 weeks ముందు డిసైడ్ చేసి March 1st అని అనౌన్స్ చేశాము. సో అలా అనౌన్స్ చేయగానే వెండ్ల కిషోర్ గారు, మీకు తెలుసు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బుక్డ్ ఆయన, సో ఇక్కడ షూట్ లేదు, ఆయన అవుట్డోర్ షూట్లో ఉన్నారు. సో లాస్ట్ మినిట్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వల్ల మాకు ఈవెంట్స్ కానీ కొన్ని ఇంటర్వ్యూస్ కానీ సార్ ఇవ్వలేకపోయారు. సో ఆ మెసేజ్ మీకు కన్వే చేయమన్నారు. సో కిషోర్ గారు నన్ను నమ్మారండి. నా ప్రీవియస్ సినిమా మళ్ళీ మొదలైందిలో కామెడియన్ రోల్ చేశారు కిషోర్ గారు. ఆ సినిమా షూట్ అప్పుడే నేను వెళ్ళి కాన్సెప్ట్ పిచ్ చేశానండి, ఆయన కాన్సెప్ట్ నచ్చి ఒప్పున్నారు. అండ్ కిషోర్ సార్ తర్వాత దెన్ మురళీ శర్మ సార్, సత్య గారు, తాగుబోతు రమేష్, బ్రహ్మాజీ, వీళ్ళందరికీ నేను నరేషన్ ఇచ్చానండి. దే హర్డ్ ద కాన్సెప్ట్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్. థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ సంయుక్త ఈ సినిమాలో సూపర్ స్టంట్స్ చేసిందండి. సో తనే లీడ్ హీరోయిన్, అండ్ స్టంట్స్ రిహర్సల్ కోసం 1 month ట్రైనింగ్ తీసుకున్నదండి. సో తను ఆల్రెడీ ఒక బ్యాలే డాన్సర్, ఆ బ్యాలే డాన్సర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వల్ల తనకి స్టంట్స్ ఈజీ వచ్చింది. దెన్ కరుణాకర్ మాస్టర్ గారు, స్టంట్ మాస్టర్ కరుణాకర్, ఆయన కూడా ఆయన ఒక ప్రొడక్షన్ ఫ్రెండ్లీ స్టంట్ మాస్టర్ అండి. సో ఎనీ ప్రొడ్యూసర్ కరుణాకర్ మాస్టర్ని స్టంట్ మాస్టర్గా
ఉంటే ప్రొడ్యూసర్స్కి సూపర్ అండి, అంత ఫాస్ట్గా చేస్తారు, ఎఫిషియెంట్గా చేస్తారు. సో ఇదే అండి. సో దెన్ వేరే ఎవరైనా మర్చిపోతే, ఇఫ్ ఐ ఫర్గాటన్ ఎనీవన్ ప్లీజ్ ఫర్గివ్. సో దట్స్ ఇట్ అండి. సో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ సినిమా మాట్లాడాలని, మేమే చెప్పుకోకూడదు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ దెన్ ప్రొడక్షన్ టీమ్ అండి, శ్రీధర్ గారు, చౌదరి గారు, దెన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు, నా డైరెక్షన్ టీమ్ బాయ్స్ రవి, రామ్, సతీష్, ప్రణీత్, అదితి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ హోపింగ్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ.